హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఢీ షో జడ్జి ఫిర్యాదుతో బయటపడిన భారీ గోల్డ్ స్కామ్ ఈమె తెలుసు కదా పూర్ణ ఈటీవీలో వచ్చే ఢీ షోలో ఒక జడ్జ్ అసలు పేరు షబ్నా కాసిం తమిళ మలయాళం మూవీస్లో చేసేది ఎక్కువగా తెలుగులోను జయమ్ము నిశ్చయమురా అవును అవును టు సేమటపకాయ్ రాజుగారి గది సిల్లీ ఫెలోస్ సినిమాలు చేసింది శాస్త్రీయ నాట్యం తెలుసు కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న గోల్డ్ స్కామ్ వార్తల తెర మీదకు ఈమె పేరు వచ్చి చేరింది అబ్బే ఆమె నిందితురాలు కాదు ఆమె ఇచ్చిన ఓ ఫిర్యాదు ఆ కేసు దర్యాప్తుతోనే ఈ భారీ గోల్డ్ స్కామ్ తీగలన్నీ దొరికినాయి డొంక బయటపడింది అది ఎమిరేట్స్ ఇండియా విదేశాంగ శాఖల్ని కేరళ సీఎంను జాతీయ దర్యాప్తు సంస్థల్ని తెర మీదకు తీసుకొస్తోంది మరి పూర్ణ ఏం చేసింది తనను డబ్బుల కోసం కొందరు వేధిస్తున్నారని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది అది ఓ పెద్ద గ్యాంగ్ పెళ్లిళ్ళు విడాకుల పేరిట మోడల్స్ సినిమా తారాలని బెదిరించి డబ్బులు వసూలు చేసుకునే బ్యాచ్ పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు ఒక్కొక్కరిని తమదైన శైలిలో విచారించడం స్టార్ట్ చేశారు గోల్డ్ స్మగ్లింగ్తోనూ వాళ్లకు సంబంధాలు ఉన్నాయి అందులో ఒకటి చెప్పాడు మాకు ఓ లేడీ సపోర్ట్ ఉంది ఆమెకు చాలా పలుకుబడి ఉంది మాకేమీ కాదు కాన్సులేట్ ఆఫీస్ సీఎం ఆఫీస్ సంబంధాల గురించి తనకు తెలిసింది చెప్పాడు పోలీసులు ఇంకా హస్త తవ్వారు ఎవరా లేడీ ఈలోపు ఎమిరేట్స్ నుంచి త్రివేండ్రం కాన్సులేట్ ఆఫీస్కు ఓ పార్సిల్ వచ్చింది పక్కాగా ప్యాక్ చేసి ఉంది పోలీసులకు ఇంకో టిప్ అందింది కస్టమ్స్ వాళ్లను ఆల్రెడీ అలర్ట్ చేశారు కదా విదేశాంగ శాఖకు ఫోన్ ఇండియా విదేశాంగ శాఖ ఎమిరేట్స్ ఎంబసీని కాంటాక్ట్ చేసింది వాళ్ళు అహెడ్ అన్నారు నిజానికి వియన్నా ఒప్పందాల మేరకు దౌత్య సంబంధ బ్యాగేజీలను కస్టమ్స్ చెక్ చేయొద్దు పార్సిల్ ఓపెన్ చేశారు బంగారం దొరికింది ముప్పై కిలోలు వెంటనే కాన్సులేట్ ఆఫీస్లో పిఆర్ఓ అని చెప్పుకునే సరిత్ నాయర్ను అదుపులోకి తీసుకుని నాలుగు ఎక్కించారు కథ బయటపడింది తనతో పాటు అంతకుముందు ఇదే ఆఫీసులో పనిచేసిన స్వప్న సురేష్ ఇందులో పాత్రధారులని తేలింది అది సంతకాలు ఫోర్జరీ చేస్తూ కాన్సులేట్ ఆఫీస్ అడ్రస్ వాడుకుంటూ దౌత్య సామాగ్రి ముసుగులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు బయటకొచ్చింది ఇప్పుడు స్వప్న సురేష్ పరారీలో ఉంది ఇప్పుడు ఇదంతా తన తలకు చుట్టుకోవడంతో కేరళ సీఎం వెంటనే కాంట్రాక్ట్ పద్ధతిలో ఐటీ శాఖల పనిచేస్తున్న స్వప్నను తీసేశాడు ఐటీ కార్యదర్శిగా ప్లస్ సిఎంఓ కార్యదర్శిగా ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి స్వప్న సురేష్ దోస్త్ శివశంకర్ను ను పక్కన పెట్టాడు సమగ్ర దర్యాప్తు కోరుతూ మోదీకి లేఖ రాశాడు డిఆర్ఐ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగాయి ఇంకా కథ తవ్వుతూనే ఉన్నారు ఇది పూర్ణ పోలీస్ ఫిర్యాదు కారణంగా బయటపడిన ఓ గోల్డ్ స్కామ్ కలకలం రేపుతున్న ఓ కథ